అంటే జగన్కి ఈ రోజున మొత్తం ఏదైతే అతని చరిత్ర ఒకసారి చూస్తే వాళ్ళ కుటుంబం చరిత్ర కూడా చాలాసార్లు చెప్పారు. అంటే ప్రాపర్టీస్ ధ్వంసం చేసి వాళ్ళ తాతగారు, అదేవిధంగా ఆ రోజున పార్ట్నర్ను కూడా మరి ఏం చేశారనేది అందరికి తెలుసున్నటువంటి విషయమే. తర్వాత ఆస్తులు సంపాదించారు, తర్వాత రాజశేఖర రెడ్డి కూడా సాక్షాత్తు సెక్రటేరియట్లోనే అతని మీద అటాక్ జరిగింది. అంటే ఇది ఎందుకు చెబుతున్నా అంటే వాళ్ళ యొక్క చరిత్ర, ఫ్యామిలీ ఎదటి వాళ్ళు బాగుపడకూడదు, వాళ్ళు లేనిటువంటి రాష్ట్రం బాగుపడకూడదు, వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ పరిపాలనలో లేకపోతే ఎవరు కూడా పరిపాలించడానికి వీరలేదు అనేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, అదేవిధంగా ఒక రాక్షసత్వం కలిగినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎంచేతంటే ఆయన పార్లమెంటు మెంబర్గా ఉన్నాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఉన్నాడు, బెంగళూరులో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు, తండ్రి అధికారంలో ఉండగా దాదాపు 100,000 కోట్ల పైన సంపాదించినటువంటి వ్యక్తి, అంటే అధికారం లేకపోయినా 100,000 కోట్ల రూపాయలు ఆనాడు సంపాదించి ఇంచుమించు 100,000 ఎకరాలు సెజ్ల పేరుతోటి దోచేసుకుని ఈ రోజున బీసీల సైట్లు కానీ, అదేవిధంగా ఎస్సీల యొక్క భూములు కానీ ఎస్టీల యొక్క భూములు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు దుర్వినియోగం చేయడమే కాకుండా మేము అపోజిషన్లో ఉన్నప్పుడు శాసనసభలో చాలా నిలబెట్టాం. దానికి ఇడుపులపాయలోనే మనం చూస్తే ఆ రోజున అసైన్డ్ ల్యాండ్స్, ఎస్సీస్కి సంబంధించినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ అవి వీళ్ళు తీసేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి, ఆ రోజు స్ట్రాంగ్గా అపోజ్ చేశాము. అదేవిధంగా ఎస్టీ సబ్ ప్లాన్ ఆ రోజు ఉన్నటువంటి డైవర్ట్ చేసి ఎస్టీలకు అన్యాయం చేశారు. ఆ విధంగా మిగతా ఎస్సీ జెట్ల పేరుతోటి బీసీ ల్యాండ్ కానీ ఎస్సీ ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా తీసేసుకోవడం జరిగింది. ఇటువంటి చరిత్రే కాకుండా ఇంచుమించు ఏదైతే 11 ఛార్జ్షీట్లు ప్రతి శుక్రవారం ఏదైతే కోర్టుకు వెళుతున్నాడో అదేవిధంగా ప్రతి 11 ఛార్జ్షీట్లలో ఇంచుమించు మేము చెప్పినటువంటి 100,000 కోట్ల రూపాయల్లో 43,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అతను అటాచ్మెంట్ అయింది. అది మనకి రావాలి, మన రాష్ట్రం యొక్క ప్రాపర్టీ అది, మన రాష్ట్రానికి రావాలని కేంద్ర ప్రభుత్వంతో విన్నవిస్తున్నాం. అదేవిధంగా ఇతను కూడా డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈడీ ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేశాడో అటాచ్మెంట్ చేశాడో 43,000 కోట్ల రూపాయలు అది తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని. అంచేత అతని ప్రయత్నం అంతా కూడా వీలైనంత వరకు కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అది జరగనటువంటి కళ, ఒక కళగానే మిగిలిపోతుంది తప్ప అతను అధికారంలోకి రావడం అనేటువంటి అసలు హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే రాష్ట్రాన్ని దోచేసిన వాడికి ఓట్లు వేస్తారని నేనైతే మేమైతే అనుకోవడం లేదు.